ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియోస్. ఈ ఛానల్లో ఎన్నో హిస్టారికల్ బైబిలికల్ సైట్స్ గురించి తెలియజేస్తూ వచ్చాను. ఆదికాండంలో దేవుడు సృష్టించిన సృష్టిలో మొదటి స్థలం ఏదైనా నుంచి మొదలుకొని ఇప్పటి వరకు ఒక 10 స్థలాల గురించి తెలియచేయడానికి దేవుడు నాకు కృప చూపిస్తూ వచ్చారు. ఈరోజు ఒక మంచి విషయాన్ని, ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని తెలుసుకుంటాం. ఇప్పటి వరకు భాషలు ఎలా వచ్చాయి, దేశాలు ఎలా వచ్చాయి, ప్రజలందరూ ఎలా ఉద్భవించారనే వీడియోస్ చేశాను. అవి కనుక మీరు చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఇప్పుడు నోవాహు నుంచి వచ్చిన ఆ ముగ్గురు పిల్లల ద్వారానే ప్రపంచమంతా వచ్చిందని మనము చెప్పుకోబోతున్నాం. మొట్టమొదటిగా ఆదికాండం 10వ అధ్యాయము 1వ వచనం మనం చూసినప్పుడు, 2వ వచనం చూసినప్పుడు, నోవాహు కుమారుడైన యాపేతుకు కూడా కుమారుడు పుట్టాడు, అతనే గొమొర్రా. యాపేతు వారందరూ కలిసి, వారి కుమారులు అందరూ కలిసి యాపేతుకి 7 మంది కుమారులు జన్మిస్తూ వచ్చినారు. గొమొర్రా, మాగోగు, మాదాయ్, యావాను, తూబాలు, మెషేకు, తిరాసు. ఈ విధంగా వారు సముద్ర తీరములను చూచుకుంటూ ఎక్కడ బాగుంటుందో అక్కడ నివసించడం నేర్చుకున్నారు. గొమొర్రా అనగా అర్థమేమిటి, గొమొర్రాకు ఇప్పుడు కొత్త పేరు ఏమిటి, ఆ గొమొర్రాలో క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు, అసలు క్రైస్తవ్యం ఎలా వచ్చింది, క్రైస్తవ్యం రాకమునుపు అక్కడ ఏ మతము ఉండేది, అక్కడ ప్రసిద్ధి చెందిన ప్రాంతాలు ఏంటి అనే విషయాలను ఈ వీడియోలో క్లుప్తంగా మనం తెలుసుకుందాం. ఇక ఎందుకు ఆలస్యం, రండి మనము గొమొర్రా గురించి తెలుసుకుందాం. గొమొర్రా అనగా అర్థము విచిత్రం. యాపేతు ప్రయాణం చేసుకుంటూ గొమొర్రాను, వారి 6 మంది కుమారులను తీసుకొని తాను యూరప్ ప్రాంతాలకు ప్రయాణం చేస్తూ వచ్చాడు. యూరప్ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ నివాసం చేస్తూ వచ్చాడు. నివాసం ఉంటున్న పరిస్థితుల్లో వారు ఒక్కొక్క దేశాన్ని భాగాలుగా చేసుకుంటూ వచ్చారు. బాబెలులో వారి భాషలు తారుమారైపోయిన తర్వాత ఒకరి భాష వారికి ఎరగలేరు కాబట్టి యాపేతు తన భార్యను, తన పిల్లలను, తన కుటుంబాన్ని తీసుకొని సముద్ర మార్గముల గుండా సముద్రము నీరు ఉన్న ప్రదేశానికి తను వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. ఇరాక్ దేశం నుంచి ప్రయాణం చేసి టర్కీకి వచ్చాడు. టర్కీ నుంచి ప్రయాణం చేసి గ్రీస్, సెర్బియా, హంగేరి ఆ ప్రాంతంలో నివసించడం జరుగుతూ వచ్చింది. యూరప్ కంట్రీస్ అన్నీ ఈ యాపేతు ద్వారానే ఉద్భవించడం జరుగుతున్నాయి. యాపేతు పిల్లల ద్వారా ఉద్భవిస్తూ రావడం జరుగుతూ వచ్చింది. అయితే ఈ యాపేతు కుటుంబము ఆ యూరప్ కంట్రీని హస్తగతం చేసుకుని జీవిస్తున్న పరిస్థితుల్లో గొమొర్రా, తన చిన్న పెద్ద కుమారుడైన గొమొర్రా కూడా ఒక దేశాన్ని తాను సృష్టించాలని అనుకుని ఫ్రాన్స్ దేశానికి తాను వెళ్ళాడు. ఆ ఫ్రాన్స్ దేశము ఇప్పుడు మనం ఫ్రాన్స్ అని పిలుస్తున్నాం. అయితే యాక్చువల్ నేమ్, యాన్సియంట్ నేమ్, పాత నేమ్ వచ్చేసి దాని పేరు గొమెర్. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఫ్రాన్స్ని పూర్వకాలంలో గొమెర్ అనేవారు. ఇప్పటికి కూడా మీరు ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే ఫ్రాన్స్లో గొమెర్ అనే ఒక పట్టణం కూడా ఉంటుంది. ఫ్రాన్స్లోనికి క్రైస్తవం ఎలా వచ్చింది, ఎప్పుడు ఏర్పడింది? రోమీలు యేసుప్రభుని చిత్రవధ చేసి సిలువకు అప్పగించారు. అయితే ఆయన మరణించి మరలా తిరిగి లేచారు. ఎవరు చిత్రవధ చేశారో ఆ ప్రజలే మారాలనే ఉద్దేశంతో దేవుడు గ్రేట్ కింగ్ అయిన కాన్స్టెంటిన్ ఏర్పాటు చేసుకున్నాడు, హెలీనాను ఏర్పాటు చేసుకున్నాడు. అప్పుడు క్రైస్తవుల్ని ఎవరు హింసించకూడదు అని ఒక చట్టాన్ని తీసుకొచ్చి క్రీస్తు కొరకు సాక్షిగా గ్రేట్ కింగ్ అని కాన్స్టెంటిన్ జీవిస్తూ ఉన్నాడు. అదే సమయంలో బిషప్ రెమిగియస్ అనే పాస్టర్ గారు రోమ్ నుండి ఫ్రాన్స్కు వచ్చి కింగ్ క్లోవియస్ అనే రాజు అక్కడ ఏర్పాటు చేసేవారు. ఆయనకు సువార్త చెప్పి దేవుని గురించి ప్రకటించిన తర్వాత ఆయన బాప్తిసం తీసుకుంటాడు. ఆ క్లోవియస్ అనే వ్యక్తి ఇంతకు మునుపు అవలంబించే మతము పాగనిజం. అయితే ఆ మతాన్ని వదిలిపెట్టి దేవుని కొరకు జీవించే వ్యక్తిగా జీవిస్తూ వచ్చాడు. ఆ ఫ్రాన్స్ మారడానికి ప్రధానమైన కారణం బిషప్ రెమిగియస్. యేసు దేవుడి గురించి తెలియనప్పుడు వారు ఏ దేవతలను పూజించేవారు, వారి మతం ఏమిటి, వారి మతము పాగనిజం అనగా నంబర్ ఆఫ్ గాడ్స్,
చాలామంది దేవతలను పూజించేవారు. బొమ్మలను తయారు చేసుకుని ఇదే దేవుడిని పూజించుకుంటూ వచ్చారు. వారు ప్రాముఖ్యంగా జూపిటర్, జునో అని పిలుస్తారు. నెప్ట్యూన్, మినర్వా అనే దేవతలను ఆరాధిస్తారు. ఈ విధంగా భార్యాభర్తలు కలిగిన వ్యక్తులను ఆరాధిస్తారు. బట్టలు లేకుండా ఉన్న వ్యక్తులను ఆరాధిస్తారు. అపోలో ఈయన వేమనకు గుర్తుగా, ఆయనను చూసే వేమన అలాగా జీవించాలనుకుంటూ వచ్చినాడు. ఈ విధంగా భారతదేశంలో కూడా శివుడు, పార్వతి ఎలా ఆరాధిస్తారో వారు కూడా మార్స్, వీనస్ని ఆరాధిస్తారు. అక్కడ త్రిశూలం కూడా కనబడతా ఉంది. దీన్నే మార్స్, వీనస్ ఈ భారతదేశంలో కూడా వారిని చూసే ఈ భారతీయులు కూడా ఆరాధించడం మొదలు పెడుతూ వచ్చినారు. అలాగే ఆరాధించిన పరిస్థితుల్లో భారతదేశంలో ప్రాముఖ్యంగా ఇద్దరు భార్యలు ఉండడము, దేవుడు అనే వ్యక్తికి భార్య ఉండడము, ఈ విధంగా కనబడతా ఉంది. శివుడి జీవితం చూస్తే శివుడికి కూడా ఒక త్రిశూలం ఉంది. ఈ విధంగా దేవుడు అనేవారికి భార్య ఉండాలా, పిల్లలు ఉండాలా అనే విధానంలో వారు పూజిస్తూ వచ్చారు. నిజదేవుడు అంటే తెలియని పరిస్థితుల్లో ఉన్న తరుణంలో దైవజనుడైన రెమిషియస్ గారు వెళ్ళి అక్కడ సువార్త చెప్పడం వలన ఫ్రాన్స్ దేశం మారుతూ వచ్చింది. ఫ్రాన్స్ దేశంలో జనాభా ఎంత, వారి ప్రధాన మతమేమి, క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు? ఫ్రాన్స్ పాపులేషన్ వచ్చేసి 6,70,00,000 మంది ప్రజలు. క్రైస్తవులు 63% అనగా 4 కోట్ల మంది, నాస్తికులు 24% మంది, ముస్లిమ్స్ 9% మంది అక్కడ ఉన్నారు, 2% ప్రొటెస్టెంట్లు. నాస్తికులు ఏం చెప్తారంటే, దెర్ ఈజ్ ప్రాబబ్లీ నో గాడ్, నౌ స్టాప్ వరింగ్ అండ్ ఎంజాయ్ యువర్ సెల్ఫ్ యువర్ లైఫ్, ఎంజాయ్ చేయండి అని నాస్తికుల యొక్క నినాదం. దేవుడు లేడు, మీరు ఎలాగైనా ఇష్టపూర్వకంగా తాగండి, తినండి, జలసా చేయండి అని చెప్పేది నాస్తికుల ఉద్దేశం. ఆ ఫ్రాన్స్ దేశంలో నాస్తికులు రోజు రోజుకి ఎక్కువైపోతూ ఉన్నారు. దాని కారణం వలన ఈ కరోనా భయంకరంగా ఫ్రాన్స్ దేశం మీదకి వచ్చింది. ఫ్రాన్స్ దేశంలో కరోనా విషయంలో ఎన్నో వేల కేసులు వచ్చాయి. 1,082,000 కేసులు ఉన్నాయి. 28,596 మంది ఇప్పటికి మరణించారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన వింతలలో ఈఫిల్ టవర్ కూడా ఒకటి. ఇది ఫ్రాన్స్ దేశంలో ఉంది, గొమొరా అనే దేశంలోనే ఉంది. మీకు పూర్తిగా అర్థమై ఉంటుంది, ఈ గొమొరా అనే దేశమే ఇప్పుడు ఫ్రాన్స్ దేశము. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అవర్ యూట్యూబ్ ఛానల్స్. ప్రైజ్ ద లార్డ్.